దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు మత్తయి సువార్త 6:33 చదువుకుందాం. మత్తయి సువార్త 6:33. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు ప్రస్తావించారు. కాబట్టి అని అన్నాడంటే, ఆ ముందు మాటలు మనం గమనించినట్లయితే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ శరీరం గురిచేయను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురిచేయను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రస్తావించారు. అంటే శరీర సంబంధమైన వాటిని, మీ భౌతిక సంబంధమైన వాటిని మాత్రమే మీరు దృష్టిని కేంద్రీకరించకండి. వేటిని దృష్టి కేంద్రీకరించాలంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతికే వారంగా ఉండాలి. ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు ఇవి. ఆకాశ పక్షులు చూస్తే వాటిని పోషించబడుతున్నాయి, వాటిని మీ పొరలోకి తండ్రి పోషిస్తున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేనికోసం మనం చిందించానంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నేను ఫాలో అవుతున్నాను లేదా, వాటి ప్రకారం నేను జీవిస్తున్నాను లేదా అని వాటికోసం మనం ఎక్కువగా ప్రయాసపడాలి. ఆయన రాజ్యము మన జీవితంలోకి రాగలిగేటట్లుగా, ఆయన రాజ్య పరిపాలన కింద మనం బ్రతికేటట్లుగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకోవాలి. ఆయన నీతిని మనం ధరించుకుంటూ బ్రతకాలి, నీతిమంతుడుగా బ్రతకాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, ఆ లక్షణాన్ని మనం కూడా ధరించుకుంటూ బ్రతుకుతున్నప్పుడు మనకేం కావాలో అన్నీ అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మనకేం కావాలో ఆయన తెలుసు, సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. మీకేమి కావాలో మీ పొరలోకి తండ్రికి తెలియను అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, వీటి కోసం మనం చింతపడకూడదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకవరంగా ఉండాలి, వాటి మీద మన ఫోకస్ ఉండాలి. అందుకోసమే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, నేను చిన్నవాడినైనాను, ఇప్పుడు ముసలివాడినైనాను, చిన్ననాటి నుంచి నా వృద్ధాప్యం వరకు నేను గమనించింది ఏంటంటే, నీతిమంతులు విడవబడ్డు కానీ, వారి సంతానము భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు అని అంటున్నాడు. అంటే దేవుడు ఎంత కృప చూపుతాడో వారి బిడ్డల పట్ల, వారి కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఎలాంటి మేళ్ళు చేస్తాడో దావీదు తన జీవిత అనుభవం నుంచి చెప్తున్నాడు. నీతిమంతులు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అలాగ మనం జీవిస్తున్నప్పుడు ఆయన రాజ్య పరిపాలనలో మనం భాగమై ఆయన పరిపాలన పరిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, నీతి కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు మనకేం కావాలో అన్నీ అనుగ్రహించే దేవుడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, వేటి గురించి మీ చింత, వేటి గురించి మీరు ఆలోచిస్తున్నారు? కేవలం ఈ భౌతిక సంబంధమైన వాటి మీద మాత్రమే మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ వాటినే కేంద్రంగా చేసుకుంటూ బ్రతుకుతున్నారా? అయితే మనం చింతలో బ్రతుకుతాం, వాటి మీద మన దృష్టి కేంద్రీకరించడం కాదు, కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వరంగా మనం ఉండాలి. అలా ఎవరైతే వెతుకుతారో
ఆయన రాజ్య పరిధిలో ఎవరైతే బ్రతుకుతారో వారికి కావలసినవన్నీ అనుగ్రహించి దేవుడు మన దేవుడు దేవునామానికి స్తోత్రం గాక. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో పరిపూర్ణంగా ఆయన రాజ్యానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. నీతి కలిగి బ్రతుకుదాం, నీతిని వెంటాడుదాం. మనం ఆయన నీతి కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎన్నెన్నో మనం పొందుకుంటాం. కాబట్టి ఆయన నీతిని మనం వెతికే వారంగా, ఆయన రాజ్యాన్ని మన జీవితం జరిగించేటట్లుగా ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహాకృపగల మా తండ్రి, మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికేవరంగా చేయ ప్రభువా. అలా జీవిస్తున్నప్పుడు ఈ భౌతిక సంబంధమైన అవసరాలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నావు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవిత పరిధిలో వాక్యపు ఏలుబడికి మీ చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ మీ నీతిని మేము ధరించుకుంటూ ఈ లోకంలో బ్రతికేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. మీ వాక్యం ఉంటున్న మా పెళ్లి జీవితాల్లో ఏ విషయంలో చింతపడకుండా మీ మీద సంపూర్ణంగా అనుకుని మీ రాజ్యాన్ని మీ నీతిని వెతికే అనుభవాలను కనిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు కృప చూపించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.